బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరులోని రెడ్డిపాలెం శ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ లో విషాదం చోటు చేసుకుంది స్కూల్లోనే ఎయిత్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది మృతురాలిని చిలుకులూలిపేటకు చెందిన విద్యార్థిని కరణం పద్మసుధగా గుర్తించారు విద్యార్థిని మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు స్కూల్ వద్ద న్యాయం చేయాలి అంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు అయితే గుంటూరు జిల్లాకి సంబంధించి శ్రీ చైతన్య టెక్నో క్యాంపస్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు సాయి శంకర్ చెప్పండి అసలు విద్యార్థి మరణానికి గల కారణాలు ఏంటి ఆ పోలీసులు ఏం చెప్తున్నారు అలాగే ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాయిశంకర్ గుంటూరు నగరంలో ఉన్నటువంటి రెడ్డిపాలెంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో నిన్న రాత్రి ఒక అమ్మాయి ఉరు వేసుకొని చనిపోవడం జరిగింది అయితే చాలా లేట్గా కూడా సిబ్బంది గుర్తించినట్టు తెలుస్తుంది రెగ్యులర్ చెక్కింగ్లో భాగంగా ప్రతిరోజు రూములు చెక్ చేస్తూ ఉంటారు అనే విధంగా కూడా సిబ్బంది చెప్తున్నారు అలానే ఆ లోపలికి వెళ్ళి చూడగా అమ్మాయి హ్యాంగింగ్ చేసుకున్నటువంటి పరిస్థితిని గుర్తించాము వెంటనే అక్కడ అధికారులకి అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళ పై అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు కూడా అక్కడ ఇన్ఛార్జీ ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నాడు తర్వాత వెంటనే తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చే విధంగా చెప్తున్నారు అయితే తల్లిదండ్రులు మాత్రం ఈ అంశంపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు తన అమ్మాయికి ఏమైంది ఎందుకు ఈ ప్రమాదంలో ఇట్లా చేసుకునే పరిస్థితి వచ్చింది అనే దానికి సంబంధించి శ్రీ చైతన్య యాజమాన్యం సమాధానం చెప్పాలి స్కూల్కి చదువుకోవడానికి మేము పంపించాము అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా కనీసం క్లారిటీ ఇవ్వట్లేదు అసలు ఎన్ని గంటలకు జరిగింది ఏంటి అనేది కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు మాకు ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా చనిపోయింది సూసైడ్ చేసుకుని చనిపోయింది అనే విధంగా మాకు సమాచారం ఇచ్చారు అనే విధంగా చెప్తున్నారు ప్రస్తుతం అమ్మాయికి సంబంధించి కూడా వివరాలు పరిశీలిస్తే కరణం పద్మసుధ అమ్మాయి పేరు ఎనిమిదో తరగతి చదువుతుంది అనే విధంగా చెప్పచ్చు మైనర్ బాలిక తను చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినటువంటి వాసిగా కూడా తెలుస్తుంది అమ్మాయి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి రెడ్డిపాలెం అంటే గడ్డిపాడు రెడ్డిపాలెం మధ్యలో ఉండేటటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్కి సంబంధించినటువంటి క్యాంపస్లో ప్రస్తుతం అయితే చదువుతుంది అయితే దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఉదయం సమయంలో రోడ్డు మీద కూడా బెటాయించి తమ కూతురికి న్యాయం చేయాలి అసలు ఎందుకు చనిపోయింది ఏంటి ఎవరు అమ్మాయికి చనిపోవడానికి గల కారణం ఏంటి అనే దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలనే విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే యాజమాన్యం కనీసం దీనిపైన స్పందించిన పరిస్థితి లేదనే విధంగా కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం పద్మశ్ర పద్మసుధాకి సంబంధించినటువంటి డెడ్ బాడీ మాత్రం మార్చరీ గుంటూరు జీజీహెచ్లో ఉన్నటువంటి మార్చరీ దగ్గర ఉంది తల్లిదండ్రులు మాత్రం అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి తమకు న్యాయం చేయాలి తన కూతురు చనిపోవడానికి గల కారణాలు ఏంటనే విధంగా కూడా తెలపాలి చైతన్య యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన కంపల్సరిగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ ఆందోళనని విరమించిన పరిస్థితులు ఉన్నాయి కంపల్సరిగా యాజమాన్యం ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే వరుసగా శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి అంశాలు చూస్తే వరుస సంఘటనలు అయితే గుంటూరు జిల్లా పరిధిలో జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో శ్రీ చైతన్య కాలేజీలో చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి తర్వాత స్కూల్కి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం చనిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి మరి దీనిపైన యాజమాన్యం ఏ విధంగా చెప్తుందో చూడాలి ఎందుకంటే అనేక సంఘటనలు జరుగుతున్నాయి కొన్ని వెలుగులోకి వస్తున్నాయి అనే విధంగా తల్లిదండ్రులు చెప్తున్నారు ఈ యొక్క అమ్మాయే కాదు చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది సాయిశంకర్ ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది మరి విద్యార్థికి సంబంధించి అంటే ఆ డే స్కాలరా లేదంటే హాస్టల్లో ఉంటుందా అంటే విద్యార్థికి సంబంధించి ఇటు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది దీనికి సంబంధించి ఒకవేళ విద్యార్థి అయితే ఇంటికి రాలేదు అనే విషయాన్ని ఇటు తల్లిదండ్రులు ఏమైనా కంప్లైంట్ చేశారనుకోచ్చా అంటే అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుతుంది విధంగా కూడా చెప్తున్నారు చిలుకలూరుపేట అమ్మాయి కాబట్టి ఇక్కడ చదువుకుంటుంది అమ్మాయి టెక్నో స్కూల్కి హాస్టల్ కూడా ఉన్నటువంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ హాస్టల్లో ఉండే చదువుకుంటుంది హాస్టల్ రూమ్లోనే తను చనిపోయినట్లు కూడా అక్కడ సిబ్బంది గుర్తించారు అయితే ఆ సమయంలో మరి ఆ అమ్మాయి ఒక్కటే ఉందా వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు లేరు అనే దానికి సంబంధించి విచ వివరాలు అయితే రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది ఒక్కటే ఎందుకుంది ఆ అమ్మాయి అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమన్నా చదువు పరంగా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా లేకపోతే యాజమాన్యం ప్రెజర్ చేయడం వల్ల జరిగిందా లేకపోతే ఏదన్నా ఎవరన్నా టీచర్లు అమ్మాయిని కొట్టడం కానీ లేకపోతే వేరే విధంగా ఇబ్బంది పెట్టడం జరిగిందా ఇలాంటి కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు కానీ యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందనే దానికి సంబంధించి వివరాలు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు అసలు ఆ అమ్మాయి ఎన్ని గంటలు చనిపోయింది ఎప్పుడు వీళ్ళు గుర్తించారనే దానికి సంబంధించి వివరాలు కూడా ఇవ్వట్లా తల్లిదండ్రులు ఇస్తున్న ప్రాథమిక సమాచారం ఆధారంగానే మనకి సమాచారం తెలుస్తుంది వాళ్ళకి తెలిసేటప్పటికే చాలా సమయం అయిపోయింది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే జరిగిన సంఘటనని కప్పుపిచ్చే ప్రయత్నం చేశారు చాలా తరమైన తర్వాత మాకు చెప్పారు మేము వెళ్ళి చూసే లోపే మా కూతురు చనిపోయి చాలా సమయం అయింది ఒకవేళ వాళ్ళు కనుక వెంటనే గుర్తించి ఉంటే మా పిల్లల్ని మేము కాపాడుకునే వాళ్ళం సరిగా హాస్పిటల్లో తీసుకెళ్లే వాళ్ళం అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం మాచర్యలో అమ్మాయి ఉండటం వీళ్ళేం ఆందోళనలో ఉండటం వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనకు అయితే గురి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే మొత్తానికి మాత్రం యాజమాన్యం కొంత దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంది అసలు ఎందుకు ఏం జరిగింది అనేది తల్లిదండ్రులు మాత్రం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లే అమ్మాయి చనిపోయింది అనే విధంగా చెప్తున్నారు వాళ్ళు కూడా ఎందుకు ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దానికి సంబంధించి మాత్రం వాళ్ళు వివరాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది కాబట్టి మరిన్ని వివరాలు మరికొద్ది కొద్దిసేపట్లో చేల్సే అవకాశాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయికర్